లోక్ సభ ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. మరోవైపు సునీల్ కనుగోలు టీం అధిష్టానానికి ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు పంపుతున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉండగా 15 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇక సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. పార్లమెంటు సీట్ల విషయంలో ప్రతి స్థానంలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒక్కో స్థానంలో ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీనియర్లతో పాటు యూత్ కాంగ్రెస్ సైతం ఎంపీ టికెట్లను ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, సుమన్, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సునీల్ కనుగోలు టీం క్షేత్రస్థాయిలో పలు నియోజకవర్గాల్లో కూడా తమ సర్వేలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ వీక్ గా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా 2-3 సార్లు సర్వేలు చేసి అక్కడ ఏ క్యాండిడేట్ ని నిలబెడితే కాంగ్రెస్ కి విజయ పగ్గాలు చేపడుతుందనే దాని మీద కూడా తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఎప్పటికప్పుడు నివేదికను ఇటు తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానంతో పాటు అటు ఏఐసీసీ అగ్రనేతలకు కూడా సునీల్ కనుగోలు టీం సెండ్ చేస్తోంది. ఓవరాల్ గా నియోజకవర్గ వర్గాలు అభ్యర్థుల విషయానికి వస్తే ముందుగా మనం ఖమ్మం విషయం చూసుకోవచ్చు. ఖమ్మం లాంటి సీట్ విషయంలో, ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో సాధారణంగానే ఖమ్మం సీట్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ అధిగమిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త, సేవా రంగాల్లో కూడా సేవలు అందిస్తున్న వివి రాజేంద్ర ప్రసాద్ కు ఈ సీట్ను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయనకి ఏఐసీసీతో పాటు ఇటు తెలంగాణ నేతలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈయనకే సీట్ దక్కుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరొకటి మహబూబాబాద్ సీటు, ఇది ఎస్టీ రిజర్వేషన్ సీట్. దీనికి సంబంధించి మాజీ మంత్రి బలరాం నాయక్ తో పాటు బెల్లయ్య నాయక్ ఇక్కడ తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి విజయాబాయి కూడా ఇక్కడ సీట్ దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరంగల్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సర్వేల ఆధారంగానే సీట్ ని కేటాయిస్తారు. ఎందుకంటే వరంగల్ కు సంబంధించి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య లాంటి నేతలు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో మనం అద్దంకి దయాకర్ విషయం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే స్థానం కూడా, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది. లాస్ట్ టైం ఎమ్మెల్సీ బరిలో ఆయన నిలిచారు. అయితే లాస్ట్ మినిట్ వరకు అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ వస్తుంది, ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు వినిపించినప్పటికీ కూడా ఎమ్మెల్సీ స్థానం కూడా మిస్ అవడంతో ఇప్పుడు అధిష్టానం ఈయనకు ఎంపీ టికెట్ ను కేటాయిస్తుందా లేకపోతే కార్పొరేషన్లతో సరిపెడుతుందా అనేది కూడా మనం వెచ్చి చూడాల్సిన పరిస్థితి. అయితే సిరిసిల్ల రాజయ్య విషయానికి వస్తే ఈయన ఆల్రెడీ చైర్మన్ గా చేశారు కాబట్టి ఖచ్చితంగా తాటికొండ రాజయ్యకు ఇక్కడ సీటు లభిస్తుంది అని మాత్రం సర్వేలు చెప్తూ వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భువనగిరికి సంబంధించి ఇక్కడ అత్యధికంగానే సాధారణంగా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ చామల్ కిరణ్ తో పాటు ఇటు యువజన కాంగ్రెస్ లో ఉన్న శివసేనకు ఎక్కువ ఇక్కడ టికెట్ కోసం పోటీ పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ సీట్ను ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలి అనే ఒత్తిడి కూడా అధిష్టానం మీద కలుగుతున్న నేపథ్యంలో మరి సీట్ ఎవరికి కేటాయిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అనూహ్యంగా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి ఈ సీట్ను ఎక్స్పెక్ట్ చేస్తున్న వార్తలు కూడా బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. మొత్తానికి మల్లు రవి అది ఇటు ఢిల్లీలో ఒక పదవిని చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ నాయకులు ఎవరి తెలంగాణలోని అగ్ర నాయకులు, కీలక నాయకులు తనకి ఎంపీ సీట్ను ఖచ్చితంగా ఇస్తామని ఒక హామీ మీదే తను ఆ పదవిని తీసుకున్నానని కూడా ఆయన పలుమార్లు బాహాటంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇది మల్లు రవి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ ఆయనకు వస్తుందా, లేకపోతే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా ఈ సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా టికెట్ దక్కి ఓడిపోయిన వాళ్లకి మళ్లీ ఎంపీ సీట్ను కేటాయించినట్లయితే పార్టీ కొంచెం రెబల్స్ ను ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం, ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఒక సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ చారకొండ వెంకటేష్ టికెట్ దక్కించుకుంటారు అనే వార్తలు అయితే అధికంగా వినిపిస్తున్న పరిస్థితి. ఇంకా మహబూబ్ నగర్ విషయానికి వస్తే కల్వకుర్తిని వదులుకున్న ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న సిచ్యువేషన్ లో కల్వకుర్తి టికెట్ ను త్యాగం చేసిన ఏఐసీసీ సెక్రటరీ వంశీకి ఇక్కడ సీట్ దక్కుతుంది అనే వార్తలు కూడా అధికంగా వినిపిస్తూ వస్తున్నాయి.
ఇంకా మెదక్ విషయానికి వస్తే నీలం మధు మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఎందుకంటే మెదక్ విషయంలో ఎక్కువగా పోటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావుతో పాటు కేసీఆర్ కు ఓటు బ్యాంక్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పోటీ పడే వాళ్ళ అభ్యర్థులు తక్కువగా ఉన్నారు. అయితే సీనియారిటీ ప్రకారం చూసుకున్నట్టయితే మైనంపల్లి హనుమంతరావుకి నీలం మధుకి సీటు దక్కుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. జహీరాబాద్ ఇది జనరల్ సీట్. ఇక్కడ నారాయణకేట్ టికెట్ ను త్యాగం చేసిన సురేష్ షట్కారికి ఖచ్చితంగా ఈ సీట్ దక్కుతుంది అనే వాటిలైతే పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంకా మరోపక్క కరీంనగర్ టికెట్ విషయానికి వస్తే ఇక్కడ అత్యధిక పోటీ అయితే నెలకొంది. ప్రవీణ్ రెడ్డితో పాటు కేసీఆర్ అనే కూతురు రమ్యారావు కూడా ఇక్కడ టికెట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే బీసీ కేటగిరీలో రుద్ర సంతోష్ కూడా టికెట్ వస్తుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో ఈటెల రాజేంద్ర మల్కాజ్గిరి టికెట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయనకి ఆ టికెట్ దక్కకపోతే గనక ఖచ్చితంగా అటు బీజేపీ నుంచి బయటకు వస్తే కాంగ్రెస్ ఆయనకు కరీంనగర్ సీట్ను ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ సీట్ ఎవరు దక్కించుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే వివేక్ వెంకటస్వామి సన్ వంశీకి సీట్ దక్కుతుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన కుమారుడికి ఎంపీ సీటు దక్కుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్తోనే ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనే వార్తలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ సీట్ ఎవరికి దక్కుతుంది అనేది కూడా చూడాలి. అటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రీసెంట్ గా కాంగ్రెస్ లోకి వచ్చారు, ఆయన కూడా పోటీ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ సీటు యూత్ కాంగ్రెస్ లో ఉన్న కీలకమైన వ్యక్తులకి దక్కాలి అని అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. ఇంకా ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ తరపు నుంచి పోటీ పడడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ లేకపోవడం, అక్కడున్న బీజేపీకి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో సోయం బాపురా, ఆయనకి టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉండడము, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉండటంతో ఆయన కొద్ది రోజులుగా బీజేపీతో అంటి ముట్టినట్టు ఉండటంతో కూడా ఆయన ఖచ్చితంగా బీజేపీలో నుంచి బయటకు వస్తే ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా సునీల్ కన్గోల్ టీం ఫైనల్ చేసి ఇటు రాజకీయ సమీకరణాలతో పాటు అటు క్యాండిడేట్స్ నియోజకవర్గాల్లో ఉన్న సిచ్యువేషన్ ని తగ్గట్టుగా కూడా సీట్లను ఎలకొట్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.